மிஸ்டர் சீனு. ஏன்ரா ஈ அவதாரம்? பேசனம்மா. சுந்தர், మీరు ప్యాంట్ కట్ చేసుకున్నాక అందంగా కనిపిస్తున్నారు. లండన్, అమెరికాలో ఇప్పుడు ఈ స్టైలే ఫాలో అవుతున్నారు. అవును, మొన్న లండన్ నుంచి వచ్చాడు. గివ్ మీ ద హ్యాండ్. నో థ్యాంక్స్. నో థ్యాంక్స్. వావ్, ఈతకి రెడీ అవుతోందిరా. ఇదే మంచి టైం, మిస్ చేసుకోకు. ఉత్తరా, నాకు సిగ్గుగా ఉంది. ఎందుకురా? నా ఛాతీ నిండా రోమాలరా, అదివి చూసిందంటే అసహించుకుంటుందిరా. రోమాలు పురుష లక్షణం, సిగ్గుపడకరా. అవునా? మరేమనుకున్నావు? నీకు విషయం తెలుసా? ఏంటి? మొగాళ్ళ ఛాతి మీద ఎన్ని రోమాలు ఉంటే అంతలా ఫిగర్లు టెంప్ట్ అయిపోతారు. అలా అంటావా? సైంటిఫికలీ ప్రూవేనమ్మా. చూడరా, స్విమ్మింగ్ చేసే నెపంతో తన ముందుకు వెళ్ళి నించో, షర్ట్ తీసేయ్. అలాగే నాలుగైదు యాంగిల్స్. ఏంటి అవతారం? ఎలుక పంటలో కనిపిస్తున్నా. చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. ముందు షర్ట్ వేసుకో. ఏంట్రా, ఏమైంది? ఏంటి? ఎలుగు పంటలో కనిపిస్తున్నా నందింద్రా. అవునా? అవునరా, అచ్చం ఎలుగు పంటలాగే ఉన్నావు. ఎక్కడెక్కడ చూస్తావేంట్రా? అక్కడుంటే త్వరగా అది సుందర్ అక్కడే ఉన్నాడు. త్వరగా త్వరగా. ఈ రోజు గనక సుందర్ లేకపోతే అదితి గతి అదో గతి. పైకి లేవరా. మట్టి ఎవడన్నా నా తల మీద మట్టి వేసింది? రే, నీళ్ళు ఉన్నది అక్కడ, తను హాయిగా స్విమ్మింగ్ చేస్తోంది. నువ్వు ఇసుకలో పడి దొల్లేవరా. ఈత కొట్టుకుంటూ వెళ్ళి తనని కాపాడాననుకుని ఎత్తుకుని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకుని దానికి ముద్దులు పెడుతున్నావు. అది సరే, నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు. ఎవరైనా ఈత కొట్టడానికి షర్ట్ తీసేస్తారు, నువ్వేంటి ప్యాంట్ తీసేసి కూర్చున్నావు? లోపల కట్రైర్ కూడా లేదురా. నా ప్యాంటు ప్యాంటు. నిజం చెప్పరా, నేను ఎలుగుబంట్లో ఉన్నానా? వదిలేరా, నీ టైం సరిగ్గా లేదు. నాకు ఒక చక్కటి ఐడియా వచ్చింది. ఫస్ట్ నేనే తన దగ్గరికి వెళ్ళి తన మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకుని వస్తాను. పంజేరా. సరే, నువ్వు కార్ దగ్గర. అలాగే. అదితి, నిన్ను ఓ ముఖ్యమైన చోటుకి తీసుకెళ్తాను. ఎక్కడికి? అదిగో ఆ కొండ చివరికి. వస్తావా? సరే వస్తాను, 5 మినిట్స్. రేరే ఆగరా, ఎక్కడికి? కొండ కింద అంటుంటే. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అదితి నీకు వదిలితో సమానం. మరి నువ్వు అమ్మాయి? నేను కాదురా, విష్ణు తనని ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు నేను కలిసి వాళ్ళిద్దరిని ఒకటిగా కలపాలి, ఏమంటావు? రే, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరా ఈ సుందరు. అదితి, ఇంత కష్టపడి ఎందుకు ఎక్కుతున్నావో తెలుసా? ఇక్కడ విశిష్టత ఉంది. సీను, నువ్వే కదా చెప్పావు కొండ చివరి ఏదో చూపిస్తానని. ఇక్కడ 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 ఇంత దూరం తీసుకొచ్చావు ఏంట్రా? అసలు నేను వచ్చిందే మిఠాయి కోసం. ఎవరు ముందు ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? ఇలా ఉంచడమే.